నమస్తే నేను మీ చంద్ర చంద్రశేఖర్ ఈ రోజు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించడానికి ఓ మార్గంగా యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ ఆ సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తాం అదేంటంటే మనం ప్రతిరోజు జాబ్ చేయటం లేకపోతే శారీరక శ్రమ చేయటం వ్యాపారం చేయటం మరో వర్క్ చేయటం ఇలాంటి మనం శారీరకంగా మనం పార్టిసిపేట్ చేసే పనులు ఉద్యోగాలు యాక్టివ్ ఇన్కమ్ కింద వస్తాయి ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మన ప్రమేయం పూర్తిగా లేకుండా నామమాత్రంగా మన ప్రమేయం తోటి మనకు ఆదాయం తెచ్చేది ప్యాసివ్ ఇన్కమ్ అనమాట మనకి ఏం ఏం కావాలంటే ప్యాసివ్ ఇన్కమ్ను పెంచుకోవాలి లాంగ్ టర్మ్ లో ప్యాసివ్ ను పెంచుకోవడానికి ఉన్న మార్గాలు ఏంటి అసలు ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఎందుకు కావాలి ఎందుకు కావాలంటే ఆ మధ్య కరోనా వచ్చింది మనకు ఉద్యోగాలు చాలా మందికి పోయాయి అలాగే వాళ్ళ లైవ్లీహుడ్ దెబ్బతిన్నది అలాంటప్పుడు వాళ్ళు సర్వైవ్ కావడానికి ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు సర్వైవ్ అయ్యారు ప్యాసివ్ ఇన్కమ్ లేని వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఈ జాబ్ మార్కెట్లో ముఖ్యంగా సాఫ్ట్వేరు లేదా టెక్నాలజీ బేస్డ్ జాబ్స్ ఇవాళ ఉంటాయి రేపు పోతాయి అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి జాబ్ ఉన్నప్పుడేమో చాలా ఆదాయంగా ఉంటుంది పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది అలాగే కొంతమంది ఆర్టిస్టులు అంటే కళాకారులు ఉంటారు కదా సినిమా రంగంలోనూ నాటక రంగంలో ఇలాంటి వాళ్ళకి ఒక టైంలో వైభవోపేతమైన జీవితం అత్యున్నతమైన రెమ్యునరేషను చాలా గొప్పగా ఉంటుంది ఆ సమయంలో గనక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే ఆస్తుల్ని సంపాదించకపోతే ఆ తర్వాత ఆ వైభవతమైన జీవితాన్ని వాళ్ళు గడపలేక సాధారణమైన జీవితానికి వచ్చి అక్కడ విమడలేక చాలా సతమతం అవుతూ ఉంటారు కాబట్టి మనుషులు ఎవరైనా సరే వాళ్ళకి జాబ్ చేసేటప్పుడు లేదా బిజినెస్ చేసేటప్పుడు ఉచ్చే దశలో ఉన్నప్పుడే తమకు వచ్చిన డబ్బుని ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే సోర్స్గా మార్చుకోవాలి ఏంటి ప్యాసివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనకి మనం పని చేయకపోయినా ఆదాయాన్ని ఇచ్చే ప్యాసివ్ ఇన్కమ్ అనమాట ప్యాసివ్ ఇన్కమ్ లో మనకి సాధారణంగా చూస్తే కనిపించేది ఇళ్ళు ఆస్తులు ఈ ఆస్తులు ఏంటంటే ఒక బిల్డింగ్ కట్టి రెంట్కి ఇస్తే రెంట్ వస్తుంది అది ప్యాసివ్ ఇన్కమ్ అదే కాదు ప్యాసివ్ ఇన్కమ్ లో చాలా రకాలు ఉన్నాయి ఉదాహరణకి ఒక ప్రొడ్యూసర్ ఓ సినిమా తీసి మార్కెట్లో వదిలాడనుకోండి అది సూపర్ డూపర్ సక్సెస్ అయితే కొన్ని సంవత్సరాల పాటు దాని నుంచి ఆదాయం వస్తూనే ఉంటుంది అలాగే కళాకారులు మ్యూజిక్ సృష్టికర్త ఒక అద్భుతమైన మ్యూజిక్ సృష్టించి వదిలితే దాని మీద రాయల్టీ రూపంలో డబ్బు వస్తూనే ఉంటుంది పేటెంట్ హక్కులు కలిగిన వాళ్ళకి మేధో సంపత్ హక్కులు అంటారు అవి కలిగిన వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసిన ప్రొడక్ట్ నుంచి వచ్చిన ఆదాయం చాలా కాలం పూట వస్తూనే ఉంటుంది ఇలా డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే అంశాలు ఉన్నాయి సరే ఆ సోర్స్ గురించి తర్వాత చూద్దాం మనం అసలు పాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఉద్యోగులు మాకు పాత పెన్షన్ విధానం కావాలని మిగతా వాళ్ళేమో పాత పెన్షన్ విధానం ఏంటి చాలా అసబద్ధంగా ఉంది కొన్ని రోజులు పోతే గవర్నమెంట్ ఎక్స్చక్ర మొత్తం పెట్టినా కానీ ఆ పాత పెన్షన్ విధానానికి సరిపోదు అప్పుడు గవర్నమెంట్ రన్ చేయాలి కాదు ఇది చాలా అన్యాయం ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తికి ఏమన్నా పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఉంటే ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం జాబ్ చేసిన వాళ్ళకి లక్షా పాతిక వేల రూపాయలు రావడం ఏంటి ఇది ఎక్కడ న్యాయం అని ఇలాంటి వాదన ఉంది ఈ వాదనలు ఇవన్నీ ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసమే పెన్షన్ అంటే ఏంటి ప్యాసివ్ ఇన్కమ్ అలాగే మనం ప్యాసివ్ ఇన్కమ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం పని చేయకపోయినా వస్తూనే ఉంటుంది ఆదాయం మరొక విషయం అది తరతరాలకు వస్తుంది యాక్టివ్ ఇన్కమ్ లాగా కాదు మన జనరేషన్ తర్వాత కూడా ప్యాసివ్ ఇన్కమ్ మన వారసులకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అల్టిమేట్ గా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే ఆస్తులను సంపాదించుకోవడం ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ గతంలో మనం ఆర్థికపరమైన వీడియోలు చేసినప్పుడు అప్పుడు మీకు చెప్పాను సేవింగ్స్ ఎలా చేయాలి చిన్న మొత్తంలో ఆ తర్వాత మనం ఉన్నతంగా ఎలా ఎదగాలి అని అందులో భాగంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున్న జాబులు చేసే వాళ్ళలో చాలా మంది లక్ష రూపాయలు మాట సంపాదించే వాళ్ళకు కూడా నెలాఖరికి చూస్తే ఏమి పొదుపు చేయట్లేదు కొన్ని కొంతమంది పొదుపు చేసిన వాళ్ళకి ఆ డబ్బు ఏదో ఒక అవసరార్థం అని చెప్పి వాడేస్తున్నారు అలా కాకుండా గట్టిగా నియమాలు పెట్టుకొని ఆర్థిక విషయంలో స్థిరత్వంతో ముందు చూపుతోటి ఉన్నవాళ్లే ఈ రంగంలో సక్సెస్ అవుతారు గతంలో మనం చెప్పుకున్నట్టు ఆర్థిక పరమైన విషయాల్లో బజార్లోకి వెళ్ళి హీరోయిజం చూపిస్తే నడవదు ఎందుకంటే ఆర్థిక పరమైన రూల్స్ అనేవి సమాజం నడిచే రూల్స్కి కొంచెం భిన్నంగా ఉంటాయి దీన్ని అర్థం చేసుకోకపోతే మీకు ఎంత ఆదాయం వచ్చినా కానీ మీరు చివరికి చేతిలో చిల్లిగా లేని వాళ్ళుగా మిగులుతారు కాబట్టి ఆర్థికపరమైన అవగాహన అనేది మీరు కలిగి ఉండటం చాలా అవసరం దీనిలో గోల్ ఏంటంటే మనం సంపాదించడం మనం సంపాదించిన సంపాదన తను సంపాదించడం ఇండిపెండెంట్గా దాన్ని టార్గెట్ అనమాట అయితే వ్యాసీ ఇన్కమ్కి ఆ పవర్ను చూపించిన వాళ్ళు శోభన్ బాబు గారు గొప్పవాళ్ళు ఎందుకంటే ఆ తరం నటీనటులు చాలా సంపాదించి ఉదారంగా దానాలు ధర్మాలు అలాగే జోదాలు లేని పట్టుదలకి పోయి తమ ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు అయితే వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి చేతులు చిల్లు గవలేక చాలా ఇబ్బంది పడ్డారు ముందు చూపుతో శోభన్ బాబు స్థిరాస్తి రంగం మీద ఇన్వెస్ట్ చేసి నాకు తెలిసి చెన్నై నగరంలోనే కొన్ని వందల షాపింగ్ కాంప్లెక్స్కి అధిపతి అయ్యాడు పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు అలాగే మనం కూడా మన స్థాయిలో మనకు వచ్చిన డబ్బుని ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే ఆస్తులుగా మార్చుకుంటే భవిష్యత్తు భద్రంగా ఉంటుందని నా అభిప్రాయం మరి ఈ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే ఆస్తులు సంపాదించడానికి ఏదైనా ప్రత్యేకమైన సమయం ఉందా అవును ఖచ్చితంగా సమయం ఉంది ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారస్తులు తాము వ్యాపారం స్థాపించిన తొలినాళ్ళలో ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఆరాట పడకూడదు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వ్యాపారంలో టర్న ఓవర్ సాధించడానికి ప్రయత్నించాలి టర్న్ టర్నోవర్ దాటిన తర్వాతనే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే ఆస్తులను సమకూర్చుకోవాలి కానీ మనలో చాలా మంది ఏం చేస్తారంటే వ్యాపారం స్టార్ట్ చేసిన తొలినాళ్లలోనే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే ఆస్తుల కోసం పాకులు ఆడతారు అప్పుడు ఏమవుతుంది మీ వ్యాపార టర్నోవర్ చాలా తక్కువగా ఉండటం వల్ల దానికి కేటాయించగలిగే డబ్బు కూడా తక్కువగా ఉంటుంది పైగా ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా మీ వ్యాపారానికి పెట్టుబడి తక్కువ అవటం వల్ల వ్యాపారం అనుకున్నంత విధంగా మీకు లాభాలను ఇవ్వలేదు మీకు ఈ ప్యాసివ్ ఇన్కమ్ కూడా సరిపోదు దాంతో ఏంటంటే స్ట్రగుల్ అవుతారు కాబట్టి నా సలహా మీరు ఒక టార్గెట్ పెట్టుకొని మీ వ్యాపారానికి ఒక ఉన్నతమైన టర్నోవర్ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే ఆస్తులను సంపాదిస్తే మీ ఆర్థిక భద్రత చాలా గొప్పగా ఉంటుంది అయితే అనుభవం లేకుండా షేర్లు డిబెంచర్లు ఇలాంటి వాటి మీద పెట్టుబడి పెట్టడం ఈ రాయల్టీ హక్కులని ఆ మాయలో పడకండి మొదట ఆ రంగాల్లో అనుభవం సాధించిన తర్వాతే వాటి గురించి ఆలోచించండి సాధారణమైన పెట్టుబడులు సాధారణమైన వ్యవహారాలే చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అది ప్రూవెన్ సత్యం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎప్పటికీ కూడా మనకు మంచి ఆదాయం వనరు కాబట్టి ఓపెన్ ప్లాట్లు స్థలాలు పొలాలు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వీడియోలు నేను చేస్తాను ఆ వీడియోలు కూడా చూసి ఈ ఆర్థికపరమైన పరమైన జ్ఞానాన్ని పెంచుకొని మనం అందరం కూడా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ సాధించాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ఛానల్లో రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా కొద్ది కాలంలోనే దీని అంతటికీ కారణం మీ ఆదరణ మాత్రమే దీన్ని నా మీద ఇంత నమ్మకంతో సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను చూస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు